సాగర్ మేము డే 1 నుంచి చెప్పినప్పటి నుంచి కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వ పనితీరుకు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనకు అద్దం పడుతుందని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పినామో మరి స్పష్టంగా రిజల్ట్స్ కూడా ఈ రోజు మీరు ఫస్ట్ రౌండ్ నుంచి మొదలుకుంటే ఇప్పటికే 13 రౌండ్లు కంప్లీట్ అయ్యింది ఇంకో 12 రౌండ్లు ఉన్నాయి ఈరోజు ఈ దేశంలో ఏదైనా తీసుకోవాలంటే డెవలప్మెంట్ వెల్ఫేర్ మోడల్ తీసుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే మోడల్గా తీసుకోవడం జరుగుతుంది రెండోది నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ దివంగత నేత నోముల నరసింహయ్య గారు మరణించిన సందర్భంలో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో మేమందరం పోయినప్పుడు చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే వాళ్ళ ఎంపీలు కానీ మాజీ మంత్రులు కానీ లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ కానీ ఎన్ని మాటలు మాట్లాడారు మీరందరూ చూశారు. ఓడిపోయే అభ్యర్థిని మేము పెట్టినామని చెప్పి ఇక రకరకాలుగా వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలను కూడా మీరు చూశారు. నాగార్జున సాగర్ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఈరోజు 7 మండలాలు 2 మున్సిపాలిటీల్లో కూడా మరి బ్రహ్మాండమైనటువంటి గెలుపు దిశగా మరి ప్రభుత్వ పార్టీ మా యొక్క నోముల భగత్ గెలుస్తున్నటువంటిది కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ మరి బండి సంజయ్ గారు వాళ్ళ నాయకులు వాళ్ళ కేంద్ర మంత్రి గారు కూడా వచ్చి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడితే ఆయన ఇష్టానుసారం నిన్న కూడా మీరు చూశారు దేనికి పొంతన ఉండదు పాసింగ్ రిమార్క్స్ పెట్టడం ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఈరోజు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి రిజల్ట్స్ కూడా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు ఊహించింది ఏంది ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంది దేశవ్యాప్తంగా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా అనేది ఇది ప్రజల జెండా. ప్రజలే ఈ గులాబీ జెండా మా సొంతం అనే విధంగా ఒకవైపున డెవలప్మెంట్ రెండో వైపున వెల్ఫేర్ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వం మాకు శ్రీరామ రక్ష అనే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇస్తారనే ఎలక్షన్ల ముందు మేము చెప్పినాం. ఈ మెజారిటీ కూడా 20,000 క్రాస్ అవుతుంది. కాబట్టి ఏదైతే నాగార్జున సాగర్ ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పుని తప్పకుండా శిరసా వహించడమే కాకుండా ఆ నియోజకవర్గ అభివృద్ధి పట్ల కానీ ఆ నియోజకవర్గ మరి వెల్ఫేర్ విషయంలో కానీ మా కార్యకర్తలు నాయకులు ప్రజలే విశ్వాసం పెట్టుకున్నారో తప్పకుండా ఆ విశ్వాసంతోనే మరి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకునికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా టీఆర్ఎస్ గులాబీ జెండా అనేది ఇది ప్రజల జెండా. తప్పకుండా ప్రజల యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడానికి ఒకవైపున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మరి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుంది. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని ఈరోజు స్పష్టమైనటువంటి తీర్పు మరి మనకు వస్తున్నటువంటిది కూడా. కాబట్టి ఇకనైనా బాధ్యతగా ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు ఏదన్నా ఎలిగేషన్ చేసినప్పుడు ఏదన్నా కామెంట్ చేసినప్పుడు ఇప్పటి నుంచి బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి, అథెంటిక్గా మాట్లాడేది నేర్చుకోవాలి, విత్ ఎవిడెన్స్తో మాట్లాడేది నేర్చుకోవాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే మరి ఇదే విధంగా కర్రు కాల్చి మరి వాత పెట్టే పరిస్థితులు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.